ఈసారి ఎలాగూ నిన్ను కాపాడగలిగాను. నీ ఆరోగ్యం కూడా అంతత మాత్రంగానే ఉంది. ఇలాంటి పిచ్చి పని ఇంకెప్పుడు చేయను. డాక్టర్ గారు, మా నర్సీబాబుకి ఎలా ఉందండి? ప్రాణాపాయం నుంచి ఈసారికి బయటపడ్డటే. వెళ్ళి కాస్త ధైర్యం చెప్పు. నరకెలా ఉంది? ఇంకా బతికే ఉన్నాడ్రా? అసలు మీ నాన్న ఇలాగ అవడానికి కారణం నువ్వే కదరా. అవునరా, నువ్వే. మీ అమ్మ చచ్చిపోయాక మీ నాన్న సగం చచ్చిపోయాడు. అప్పు తీర్చలేదని ఆ దొర వేధింపులకి ఇంకా చచ్చిపోయాడు. నువ్వేమో చదువు సంధ్యా లేకుండా ఊరంతా బలాదూరు తిరుగుతున్నావే, పనికిరాని ఎటవి. మీ నాన్న ఇంకెలా ఉంటాడ్రా? ఒరే, నువ్వు నిజంగా మారినప్పుడే మీ నాన్న బాగుంటాడ్రా. నువ్వు మారవు, ఇంకా మారవరా. ఎందుకు పనికిరాని ఎటవి నువ్వు. ఏడవకరా, మీ నాన్నకేం కాదు. మేమందరం ఉన్నాం కదా. దిగోయా, నా పాకెట్ మనీ. మీ నాన్నకి మందులు కొను. తీసుకోరా. చూడు కిట్టు, మీ నాన్నగారికి ప్రాణాపాయం ఏం లేదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు బుద్ధిమంతుడివై బాగా చదువుకుంటేనే ఆయన సంతోషిస్తాడు, త్వరగా కోలుకుంటాడు. అర్థమైందా? అలాగే డాక్టర్. కంగారు పడదు, ఇంటికి. నేను అన్నం తెస్తాను డాక్టర్. వెళ్ళు. ఇంకా మంచం మీదనే ఉన్నాడు. వంట చేయాలంటే ఇంట్లో ఏం లేవు. ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో ఈ పూటకి మీ నాన్నకు వండి పెట్టు, రేపటి నుంచినే వండి పెడతాను. అలాగే అత్తమ్మా. మళ్ళీ తిరిగిస్తాలే అత్తమ్మా. తిరిగి ఇవ్వక్కర్లేదులేరా. సరేనా, మీ నాన్న జాగ్రత్తగా చూసుకో. సాధనం
ఒరే కిట్టు, మీ నాన్నకి ఎలా ఉందిరా? ఇంకా తగ్గలే తాతగారు. రోజు పూజా సమయానికి వచ్చేవాడివి, ఇవాళ ప్రసాద సమయానికి వచ్చావేంట్రా? పొలంకెళ్ళి రావడం వల్ల ఆలస్యమైంది. శుభం. పిల్లలు, ఈరోజు మనం వ్యవసాయ రంగానికి సంబంధించి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. రేకిటు, లేవరా. ఎక్కడికెళ్ళి వస్తున్నావు? ఇంత లేట్గా వచ్చావు. పొలం నుంచి టీచర్. మీ నాన్నకి ఇంకా తగ్గలేదా? అవును టీచర్, వీళ్ళింట్లో వంట కూడా వీడే చేస్తాడు. సరే, మిగిలింది రేపు చెప్పుకుందాం. కిట్టు, చూస్తున్నావు కదరా, సంవత్సరం అంతా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడితే వర్షాలు లేక పంటంతా ఇలా ఎండిపోయి నాశనం అయిపోయిందిరా. లేదురా, మనం ఎంత కష్టపడినా ఏం లాభం లేదురా. నేను చేసిన అప్పుల్ని మనం ఈ జన్మలో తీర్చలేమురా. ఈ వ్యవసాయం మనకు అచ్చి రాలేదురా. ఆ దొర అప్పులు తీర్చలేము. ఈ భూమి ఎలాగూ లాగేసుకుంటాడు. ఇక మనం బతకలేమురా. రెక్కిట్టు, ఏ ఇసుమో తాగి మనము మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. నువ్వేడవక్ నాన్న, నాకు ఏడుపు వస్తుంది. తొందరపడకరా, వాడొచ్చే ముందు సైకిల్ టైర్ వస్తుందిలే. ఎప్పుడు వస్తాడో ఏమో. వచ్చావా? ఇదిగో లడ్డు. వద్దురా. ఏమైందిరా? నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకునేవాడివి, ఇప్పుడు వద్దంటున్నావు? మా నాన్న నా కోసం చాలా కష్టపడుతున్నాడు రా. అవునా? మా నాన్న కూడా సంపాదిస్తున్నాడా? కానీ మా కోసం కాదా, తాగడానికి సంపాదిస్తాడా? కానీ మా నాన్నలా కాదురా. నేను బాగా చదువుకోవాలని, గొప్ప వాడిని అవ్వాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడురా. అవునరా, మీ అమ్మ చచ్చిపోయింది, వంట కూడా మీ నాన్నే చేస్తాడంట కదా. అవునరా, అలాంటి మంచి నాన్న కోసం నేను ఏదైనా ఒకటి చేయాలరా. ఏదైనా సలహా చెప్పండి రా. ఒరే కిట్టు, నీకేమో చదువుకోవాలనుంది, మీ నాన్నేమో పొలం పని చేయమంటాడు. దీనికి ఒకటే మార్గం రా, ఆ పొలం అమ్మేసి ఆ డబ్బు తీసుకొని పట్నంకి వెళ్ళి బాగా చదువుకోరా. మా నాన్నకు ఆ పొలం అంటే ప్రాణం. మా నాన్న సంతోషంగా ఉండాలంటే నేను వ్యవసాయం చేయాలి, ఆ చదివే చదవాలి. సరేరా, నాకు తోచిన సలహాన్ని నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. పదండ్రా, పోదాం. అరే, ఇది మెరీ క్లాస్ ఏనా? యా, గల్తీసే మీ క్లాస్కి వచ్చానా? లేదు మాస్టారు, ఇది హిందీ క్లాసే. మీరు హిందీ మాస్టారే? నిజమా? ఆగిపోయావే? చెప్పు, బోలో, హిందీమే బోలో, నేను విని ఆనందిస్తాను. నాకు హిందీ రాదు సార్, అందుకే కష్టపడి బోర్డు మీద రాశాను. ఏం సార్, నేను హిందీని కూనిచేశానా? నైన్, బిల్కుల్ సహీ రాశావు. నన్ను, నా మాతృభాషని గౌరవించావు.
వ్యవసాయంలో నువ్వు గొప్పవాడి కావాలంటే ఎరువులు వేయకుండా పంటలు పండించడం నేర్చుకోవాలి. దానికి ఈ పుస్తకాలన్నీ చదవాలి. అంతేకాదు, నువ్వు ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివి వ్యవసాయంలో డిగ్రీలు సంపాదించాలి.